మంచిగా ఆడు సరేనా అమ్మ దగ్గరికి చెప్పుకుంటున్నా వాళ్ళిద్దరే అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్ సో ఇక్కడ రిషిక డాన్స్ ప్రోగ్రామ్ అన్నమాట సరేనా మేము పోతున్నాము అమ్ముల దగ్గరికి డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది మేకప్స్ అవర్ చేసుకొని ఇంకా అమ్ముల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా వాళ్ళిద్దరూ అయితే ఇంట్లో ఉంటారు మేము వెళ్ళేసరికి అమ్ములు అయితే రెడీ అయి ఉందన్నమాట సో ఇక్కడ అంతా అందరు ఇంకా రెడీ అవుతున్నారు ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు అన్నమాట అన్నీ సెట్ అయిపోయినాయా ఇంకా మొత్తం రెడీ అయిపోయినామా అని ఇంకా అందరు రెడీ అయిపోయి కూర్చున్నారు సో కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారన్నమాట సో నేను వెళ్ళేసరికి అమ్ములు అయితే ఇట్లా రెడీ అయి ఉంది సో ఫోటోషూట్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళినాం కొన్ని స్టెప్స్ కూడా చేయించిన అన్నమాట తనతోని సో ఈ స్టెప్ వచ్చేసి బాగుంది సో నేను ప్రణవాలయ సాంగ్ అయితే నేను ఇన్స్టాలో యాడ్ చేసి పెట్టాను అన్నమాట చాలా బాగా వచ్చింది ఇంకా అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట సో అక్కడికి కూడా తీసుకెళ్ళి ఇంకా ఫోటోషూట్ అవైతే తీసేసి చూపించిన అనమాట అంటే మెమొరీస్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి నా బ్యాక్ సైడ్ రాము కమ్ సో ఇంకా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర వీళ్ళైతే మంచిగా దుబాయ్ మెమొరీస్ అయితే షేర్ చేసుకుంటున్నారు దుబాయ్లో స్విమ్మింగ్ పూల్లో కూడా వీళ్ళు మంచిగా స్విమ్ చేసి ఎంజాయ్ చేసారన్నమాట సో అవన్నీ ఒకసారి మళ్ళీ మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు ఇంకా మొత్తానికి అయితే వీళ్ళ ముగ్గురిని ఇక్కడ నేను కొంచెం ఫోటోషూట్ అయితే చేసిన అనమాట కొన్ని ఫొటోస్ ఇంకా స్టిల్స్ పెట్టారు సో చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే హ్యాపీగా ఉన్నారు మంచిగా రెడీ ఉన్నారు ఇంకా దుబాయ్ నుంచి వచ్చినాక మళ్ళీ వెంటనే ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది సో ఆ ప్రోగ్రామ్కి వీళ్ళు వెళ్ళారనమాట మొత్తానికి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే కొన్ని దించేసిన ఇట్లెళ్ళు హడావిడిలో పడి నేనైతే గజ్జలు ఇంట్లో మర్చిపోయాను అనమాట సో హనీ వాళ్ళ మమ్మీ అయితే తీసుకొచ్చి ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ భారతి టైంకి గజ్జలు అయితే తీసుకొచ్చి ఇచ్చేసినాం సో ఇక్కడ గజ్జలు పెడదామని లోపలికి తీసుకెళ్ళినా ఇంకా రెడీ అయిపోయినాక పిల్లలందరూ చూడండి మంచిగా నించున్నారు ఎంత కలర్ఫుల్గా ఉన్నారు కదా చిన్న చిన్నగా బుడ్డి బుడ్డిగా ఫైవ్ ఇయర్స్ పిల్లలు కూడా ఉన్నారనమాట ఇందులో సో చాలా మంచిగా అనిపించింది పిల్లలకి ఏదైనా సరే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే యాక్టివిటీస్ అయినా ఏదైనా సరే ఇట్లా నేర్పిస్తే వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట సో పెద్దగైనాక వాళ్ళు చూసుకున్నా కానీ సో నేను క్లాసికల్ డ్యాన్సర్ కదా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది సో మొత్తానికైతే పిల్లలు ఇట్లా రెడీ అయ్యి మంచిగా ఫోటోషూట్ కోసం అయితే నించున్నారు సో వాళ్ళ మ్యామ్ వచ్చిందనమాట డ్యాన్స్ టీచర్ వచ్చేసి కూడా కొన్ని స్టిల్స్ అయితే చూపించింది ఇక్కడ సో తను చెప్పినట్టు కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా మొత్తానికైతే అందరు కలిసి ఇంకా బయట నమస్కారం చేస్తున్నారు అనమాట నమస్కారం చేసి ఇంకా మంచిగా వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే అక్కడ అటెండ్ అయ్యారు సో మంచిగా అనిపించింది ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నారు ఈ పిల్లలందరూ చిన్న చిన్నగా క్యూట్ క్యూట్ ఉన్నారనమాట మంచిగా అనిపించింది వీళ్ళందరినీ చూస్తుంటే
పిల్లలందరూ లోపలికి ఎంటర్ అవ్వగానే పూజారి అయితే స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి సాంగ్ పాడిననమాట. మంచిగా అనిపించింది. పిల్లలు అయితే ఇట్లా అందరూ ఒక రౌండ్ ఒక గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నారనమాట. సో ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకా మేము కూడా వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. సో నేను ఫోన్ కొన్నాక ఫస్ట్ వ్లాగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తీయడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. సో నేను శివాలయంకి వెళ్దాం అనుకున్నా బట్ శివుడి దగ్గరికి అయితే వెళ్ళలేకపోయినా, కాకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే బాగా జరిగింది. సో ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి రిషికా ప్రోగ్రామే అనమాట. సో మంచిగా అనిపించింది, దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది, చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. కానీ నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కరెక్ట్ హారతి టైంకే ఎంటర్ అవుతా అనమాట. అదేంటో నాకు అదే అర్థం కాదు. ఎప్పుడు దర్శించుకుందామని వెళ్ళినా సరే కరెక్ట్ హారతి ఇస్తారు, హారతి టైంలోనే మంచిగా హారతి తీసుకుంటా ప్రశాంతంగా దేవుణ్ణి కూడా మంచిగా దర్శనం చేసుకుని మంచిగా మొక్కుకుంటా అనమాట. ఇక్కడే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందనమాట, అందరూ కూర్చున్నారు. సో ఫస్ట్ గణపతి సాంగ్ అయిపోయింది, ఇప్పుడు రిషిక సాంగ్ అనమాట, అన్నమయ్య సాంగ్. సో తిరుపతిలో తను పర్ఫార్మెన్స్ చేయలేదు కదా స్టేజ్ పైన, ఇక్కడైతే ఛాన్స్ వచ్చింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తను అన్నమయ్య సాంగ్ అయితే చేసిందనమాట, మంచిగా అనిపించింది. సో అందరి బ్లెస్సింగ్స్ తనకు చాలా ఉన్నాయి, చాలామంది తనని మంచిగా బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఆమెకు అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఎంతో స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా రిషిక. మొత్తం 24 సాంగ్స్ అనమాట. పిల్లలు అందరూ చాలా అంటే చాలా బాగా చేసిరు, చాలా మంచిగా అనిపించింది, అసలు కళ్ళు తిప్పుకోలేము అంత బాగా చేసిరు అనమాట. సో ఫైనల్గా సాంగ్ అయితే సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అందరూ స్టేజ్ పైన ఫొటోస్ కోసం అయితే ఇట్లా కూర్చున్నారు. సో వాళ్ళ మేడం వచ్చేసి మధ్యలో ఉన్నారు, డ్యాన్స్ గురువు అనమాట. అందరికీ తనే క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తుంది భరతనాట్యం. సో తను దొరకడం నిజంగా పిల్లలు చాలా అంటే చాలా అదృష్టం చేసుకున్నారు.
చిరంజీవి దీక్షిత గారికి ఆలయ కమిటీ తరఫున సన్మానం చేయదలుచుదిగా అమ్మా కొంచెం ముందుకు వచ్చేయండి కూర్చొని బొట్టు పెడతారు आनंदोत्साह इन कार्यक्रम जरूर आकांक्षिस्तू वेंकटरमण शतंजीव शरदोवर्धमान यज्ञमनगमो भवति शतमिति शतं दीर्घमायुः దయస్తంభ దగ్గర ధ్వజ అవరోహణ కార్యక్రమం జరగబోతుంది. మొదట్లో ఎలా అయితే దేవతలను ఆహ్వానించుకున్నామో వారందరికీ వారి యొక్క స్వస్థానానికి ఉండేటువంటి కార్యక్రమం భక్తులను దయస్తంభ దగ్గర అమలు చేస్తూ అలానే ఆలయ ప్రాంగణం బయట భాగంలో ధ్వజస్తంభానికి ఎదురుగా అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు. అల్పాహారం తీసుకునే కార్యక్రమాలు కావచ్చు. తర్వాత ధ్వజ అవరోహణ అనంతరం ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ రిష్క వచ్చేసి ప్రణవాలయ సాంగ్ ఒక స్టెప్ చేసి చూపిస్తా అంటే సరే అని చెప్పిన. సో మొత్తానికైతే స్టెప్ అయితే చేసింది ఫస్ట్ టైం అన్నమాట. సో నేర్చుకుంటే ఇంకా బాగా చేస్తుంది. ఇంకా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే అల్పాహారం తీసుకోవడానికి వెళ్ళినాం. సో మార్నింగ్ నుంచి అమ్ములు అక్కడే ఉంది. నేనైతే 4 o'clock వెళ్ళినా అనమాట. వాళ్ళ డాడీ నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిండు. ఇంకా మొత్తానికైతే తినేస్తుంది. సో స్వీట్ కర్డ్ రైస్ ఇంకా జీరా రైస్ విత్ పచ్చడి అనమాట. సో నేను కూడా అక్కడే తినేసిన. ఇంకా ఇక్కడ వచ్చేసి దశావతారాలు అనమాట, విష్ణుమూర్తి దశావతారాలు. బాగుంది లైటింగ్, సో బాగుందని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నా అనమాట. మంచిగా అనిపించింది. సో మేమైతే ఇంకా తినేసి బయటికి అయితే వెళ్ళిపోయినాము. చింటూ ఇంకా కన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. బయట పార్క్లో ఆడుకుంటున్నారంట. వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను పార్క్ వరకు వెళ్ళి వీడియో తీస్తున్నా. వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు. సో ఫైనల్గా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిండు మా కన్నయ్య అయితే. చూసేయండి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ్య సింహ ఛానల్. వీళ్ళిద్దరు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. నేను వీడియో తీస్తున్న అక్కడే నించోని, కానీ నన్ను ఇద్దరు చూడట్లే అనమాట. సో ఫైనల్గా పిలిచిన, పిలిచేసరికి ఎగ్జైట్ అయిపోతున్నారు. సో 4 o'clock నుంచి అప్పుడు నైట్ 10 అవుతుంది. 10 వరకు వాళ్ళిద్దరు వాళ్ళ డాడీతో ఇంట్లోనే ఉండే అనమాట. సో అప్పుడు నన్ను చూసి ఇంకా వాడు షాక్ అయ్యి మమ్మీ అని దగ్గరకు వచ్చేసిండు.